రేవంత్ రెడ్డి సక్సెస్ మంత్ర అంటే మరీ అని కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటిది 10 ఏళ్లు అసలు దూరంగా ఉంది కష్టం రావడం అధికారంలోకి అనుకున్నారు ఆ 10 ఏళ్లు పాలించిన వ్యక్తినే పక్కన పెట్టారు అంటే ప్రజలు అది సక్సెస్ మంత్ర మీద నేను అనుకోవట్లేదు ఉచితం అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ 20% ఓట్ యాడ్ అయ్యి ఉండొచ్చు కానీ మేజర్ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి జనాలలో ఒక అసంతృప్తి ఏది రైతు బంధు కేవలం రైతుకే వస్తుంది రైతు కూలికి రావట్లేదు కౌలు రైతుకి రావట్లేదు వీళ్ళ రెండింటికి ఇస్తానన్నారు కాబట్టి ఫెచింగ్ అయ్యి అంటే వెతుక్కుని వచ్చిన అసంతృప్తి ఏమో అది ఒక రకం అంతే కేసీఆర్ నిజంగా అంత ఆయన సంక్షేమం చేయకుండా లేరు ఆయన అన్యాయం కేవలం 2% ఓట్ల తేడాతో ఆ 2% ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ దగ్గర ప్రయత్నించారు కానీ విఫలమైంది ఎక్కడంటే రూరల్ రూరల్ ఓటర్లలో మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే అందుకునేటువంటిది రైతు బంధు అందుకునే వాళ్ళ మీద పుట్టిన ఈర్ష్య అంటే ప్రతి చోట కూడా కౌలు రైతు ఎవరి దగ్గర తీసుకుంటాడు ఓ భూ యజమాని దగ్గర తీసుకుంటాడు భూ యజమానికి ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వస్తుంది తాను కోల్పాల్సి రెండు దగ్గర దెబ్బేస్తున్నాడు ఆయన మాకేం ఒరుగుతుంది అనే అసంతృప్తి కౌలు రైతులో రైతు కూలీలు ఏముంది కేసీఆర్ 15 ఎకరాలు 25 ఎకరాలు కూడా ఇచ్చి పడేస్తున్నాడు మాకేం గిట్టుబాటు అవుతుంది మేము మళ్ళీ ఆడి దగ్గర కూలీగానే చేస్తున్నాంగా అంటే కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో మాకు కూలిస్తున్నాడు మా యజమాని ఏమిస్తున్నాడు అనేటువంటి అసంతృప్తి ఈ అసంతృప్తి ఓ రకంగా పెను విప్లవమై కేసీఆర్ని కూల్చింది అట్లాగే దళిత బంధు లాంటి పథకాలు సాచ్యురేషన్ పాయింట్ కి తీసుకెళ్లకపోవడం వల్ల అది మైనస్ అయింది ఈ రెండు మైనస్లు కలిపితే ఒక 5% ఓట్లు వేసుకోవాలి ఈ 5% ఓట్లు కేసీఆర్ కి తగ్గడం కాంగ్రెస్ కి పెరగటం.